ఈ మధ్య ఏదో ట్రెండ్ వచ్చిందంట. ట్రెండ్ ఏంటంటే, ఈ పెళ్లి సంబంధాలు చూస్తారు కదా, పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అమ్మాయిలంట, అంటే ఎలాంటి వాళ్ళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే, అత్తమామలు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని తెలిసింది. అంటే అత్తమామలు లేని సంబంధం, తర్వాత ఒకవేళ వాళ్ళు ఉన్నా కానీ పెళ్ళి వరకు వాళ్ళతో ఉండి, పెళ్ళైన తర్వాత ఇంకా కంప్లీట్గా వాళ్ళని వదిలేసి వీళ్ళతోనే ఉండాలి, అదిగో అలాంటి కండిషన్లతో, అలాంటి కండిషన్లు పెడుతున్నట్టు తెలిసిందంట. అసలు ఈ మాట ఫస్ట్ వినగానే నాకు నవ్వాలా ఏడవాలా, పాపం వాళ్ళపైన జాలి చూపించాలా, అమాయకులు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలో నాకు అసలు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, అమ్మా నాన్నలు లేని సంబంధం. ఓకే, నీకు అమ్మా నాన్నలు లేని సంబంధం, అత్తమామలు లేని సంబంధం. ఓకే, నీకు అత్తమామలు లేని సంబంధం కావాలి. ఓకే, అంటే అత్తమామలు అవసరం లేదు, కానీ అబ్బాయి కావాలి, జాబ్ కావాలి, శాలరీ కావాలి, అంత కావాలి. ఓకే ఫైన్, ఉంటే ఏం ప్రాబ్లం? మీకు అమ్మా నాన్నలు ఉండాలా? మీకు అమ్మా నాన్నలు ఉంటే మీకు హ్యాపీ. మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి అమ్మా నాన్నలు లేకపోతే మీరు హ్యాపీ, అంతేనా? అంటే ఉన్నా చనిపోతే మీరు హ్యాపీ, అంతేనా? సెకండ్ విషయానికి వస్తే, అమ్మా నాన్నలు ఉన్నా కానీ, అత్తమామలు ఉన్నా కానీ పెళ్ళి వరకు వాళ్ళు ఉండాలంట. పెళ్ళి తర్వాత ఇంకా వాళ్ళతో సంబంధం ఉండకూడదంట. అసలు ఇది ఒక కండిషన్ అమ్మాయిలు పెడుతున్నారంట కొంతమంది. పెళ్ళి వరకు అత్తమామల సహాయం తీసుకొని తర్వాత ఇంకా కంప్లీట్గా వాళ్ళని వదిలేసేయాలంట. ఏమన్నా మైండ్ ఉందా, ఏమన్నా బుద్ధి ఉందా, అసలు ఏమన్నా తెలివి ఉందా, మినిమం కామన్ సెన్స్ ఏమన్నా ఉందా, అసలు మినిమం కామన్ సెన్స్ ఏమన్నా ఉందా? అసలు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇక్కడ. అమ్మా నాన్నలు ఉన్నవాడికి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, కేరింగ్ అంటే ఏంటో తెలుస్తుంది, తల్లి చూపించే ప్రేమ కానీ, తల్లిని చూసి నేర్చుకుంటూ ఉంటాడు, ఆహా నా తల్లి ఇంత ప్రేమ చూపిస్తుంది కదా, నేను కూడా అంతే ప్రేమ నా తల్లికి చూపించాలి, కాబోయే రాబోయే భార్య కూడా నేను అంతే ప్రేమ చూపించాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు. తండ్రి ప్రేమైనా అంతే, తల్లిదండ్రుల ప్రేమను చూసి ఆ ప్రేమ అంటే ఎలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఎలా ఉండాలి, కేరింగ్ ఎలా ఉండాలి, సొంత వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేర్చుకుంటూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నలు వదిలేసేయాలి అంటే మీరు వాళ్ళను ఏమని చెప్తున్నారు మీరు వాళ్ళకి? అంటే ఎంత ప్రేమించినా, తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా, ఎన్ని సాక్రిఫైసెస్ మన కోసం మీకోసం చేసినా, తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా, తల్లిదండ్రులు ఎంత సాక్రిఫైస్ చేసినా అవన్నీ వదిలేసేయాలి అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు అక్కడ? అంటే వాళ్ళు ఇంతవరకు చూపించిన ప్రేమ ఇదంతా కూడా తీసి పక్కన పడేయాలి అని మీరు నేర్పిస్తున్నారు. అలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు. సరే, మీతో బాగానే ఉంటారు, ప్రేమగా ఉంటారు, కేరింగ్గా ఉంటారు అనుకుందాం. ఆల్రెడీ వాడికి ఒక హ్యాబిట్ మీరు ఏం నేర్పించారు? ప్రేమగా చూసుకున్నా, ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత కేరింగ్గా ఉన్నా కానీ వదిలేసేయాలి, వదిలేసేయచ్చు అనే యాటిట్యూడ్ మైండ్, ఆ హ్యాబిట్ నేర్పించారు. నాకు చెప్పడానికి వస్తలేదు, బట్ అర్థం చేసుకోండి. నేర్పించినప్పుడు వీడేం చేస్తాడు, సంవత్సరము 2 సంవత్సరాలు సరిగానే ఉంటాడు. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఆ హ్యాబిట్ ఆ యాటిట్యూడ్ వీటిలో ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. ప్రేమ, కేరింగ్, తల్లిదండ్రులు బాగా చూసుకోవడము, వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళతో ఉండాలి అనే ఆలోచన ఉన్నోడికి భార్యతో కూడా ఉండాలి, భార్యను బాధ పెట్టకూడదు, భార్యను కేరింగ్గా చూసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రులను వదిలేయచ్చు అనే ఆలోచన ఉన్నోడికి రేపు పొద్దున భార్యను కూడా వదిలేయచ్చు అనే ఆలోచన వస్తుంది. తల్లిదండ్రులను వదిలేయను, నన్ను ఇన్ని రోజులు వాళ్ళు బాగా చూసుకున్నారు, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి అనే
అనే మైండ్ సెట్ ఉన్నోడికి రేపొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా, భార్య ఎలా ఉన్నా, భార్య ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేసినా కానీ నా భార్య నాకు ఎంతో చేసింది, నా భార్య ఏదో చిన్న మిస్టేక్ చేసినా కానీ క్షమించి వదిలేసి నా భార్యను బాగా చూసుకోవాలి అలా అనే ఆలోచన వస్తుంది. ఈ చిన్న చిన్న కామన్ సెన్స్, చిన్న చిన్న పాయింట్స్ ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇది అట ఇదట మళ్ళీ ట్రెండ్ అట. ట్రెండ్ ఏం ట్రెండ్? మంచి ట్రెండ్ ఫాలో అవ్వాలి. చెడుకు ట్రెండ్ మంచి వైపు ట్రెండ్ ఉంటే ఓకే, చెడు వైపు ట్రెండ్ అది అది ఆలోచించరా, అది అర్థం కాదా? ఈ ట్రెండ్ అనేది మంచి వైపా, ఈ ట్రెండ్ అనేది చెడు వైపు? అయినా ట్రెండ్ ఫాలో అవ్వడం ఏంది? ట్రెండ్ సెట్ చేయి. ఎవడో సెట్ చేసిన ట్రెండ్ని నువ్వెందుకు ఫాలో అవుతావు? అదే నాకు ఇబ్బందిగా ఉంది. ఏంటంటే ఈ సంబంధాలు చూసేటప్పుడు అలా మా తెలిసిన వాళ్ళని ఎవరైనా కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే కానీ నేను వినడం ఏంటంటే ఇప్పుడు అంటే ట్రెండ్ అట, ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఫా ట్రెండ్ అత్తమామలు లేని వాళ్ళని చేసుకోవాలని అనుకుంటున్నారంట. అత్తమామలు లేనివాడు అంటే అమ్మ నాన్నలు లేనివాడికి అసలు ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ వాడికి 100% తెలీదు. అంతే కదా అర్థం? అమ్మా నాన్నలు లేని వాళ్ళకి అమ్మా నాన్నల ప్రేమ తెలీదు. అట్లాంటి వాళ్ళకి భార్యపైన ప్రేమ చూపించాలి ఎలా తెలుస్తుంది? ప్రేమ అంటే ఏంటి? రేపు పొద్దున్న ఏదన్నా ఇద్దరి వైపులు, ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ అంటే అన్నీ మ్యాచ్ అవ్వవు కాబట్టి, కొన్ని కొన్ని విభేదాలు వస్తాయి కాబట్టి ఏదన్నా గొడవలు అయితే ప్రేమ అంటే ఏంటి? తల్లిదండ్రులతో ఉన్నోడికి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులున్నా చిన్న చిన్న గొడవలైనా ప్రేమ కేరింగ్గా చూసుకోవాలి, అన్కండిషనల్లో ఒక చూసుకోవాలి అనేది నేర్చుకుని ఉంటాడు. బట్ తల్లిదండ్రులు లేని వాడికి ఇవన్నీ తెలియదు కదా. రేపు పొద్దున చిన్న గొడవకు వస్తే వదిలేస్తా అంటే ఏం చేస్తావు? వాడికి తెలీదు, వాడికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఎట్లుండాలో తెలీదు. అదే తల్లిదండ్రులు ఉన్నోళ్ళు అయితే తల్లిదండ్రుల ప్రేమ తెలుసుంటుంది, తల్లిదండ్రుల కేరింగ్ తెలుసుంటుంది, అన్కండిషనల్ లవ్ని వాడు చూసుంటాడు చిన్నప్పటి నుంచి. అరే నా తల్లి ఇంత నన్ను ప్రేమిస్తుంది, నా తండ్రి ఇంత ప్రేమిస్తున్నాడు, నేను విసుక్కున్నా లేకపోతే నేను ఏం చేసినా కానీ, ఎప్పుడైనా నేను అరిచినా కానీ నన్ను ఏమన్నారు ఏంటి, నన్ను ఎంత ప్రేమ చూసుకుంటారు, నా గురించి గొప్పగా చెప్తారు వేరే వాళ్ళ గురించి. ఆహా, లవ్ అంటే ఇదా, కేరింగ్ అంటే ఇదా. అచ్చా, నేను కూడా ఇలానే ఉండాలి, నేను కూడా రేపు నా పిల్లలకు రేపొద్దున ఇదే నేర్పించాలి, నేను కూడా రాబోయే భార్యకు నేను ఇంత ప్రేమ చూపించాలి, ఒక తల్లిలాగా నేను చూసుకోవాలి అని కొన్ని కలలు కొంటాడు. ఇప్పుడు మీరు వాడికి పెళ్లి చేసుకునే వాళ్ళకి నువ్వు మీ తల్లి పెళ్ళిన తర్వాత నేను మీ తల్లిదండ్రులతో ఉండను, మనం సపరేట్గా ఉండాలి అని అన్నారు అనుకో, దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా మీరు అతనికి ఏం నేర్పించినట్టు? ఎంత ప్రేమగా చిన్నప్పటి నుంచి మీకు మనకు ఎంత సహాయం చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత కేరింగ్గా చూసుకున్నా వాళ్ళ అవసరం లేదు అని వదిలేసి నా దగ్గరికి వచ్చి అంటే ఏం చూసి రావాలి? నీ దగ్గరికి అందం చూసి రావాలా? మీ అందం చూసి రావాలా? మీ మేకప్ చూసి రావాలా? మీకు మాత్రం తల్లిదండ్రులు కావాలి, మమ్మీ డాడీ కావాలి, వాళ్ళు మాత్రం వదిలేసి వచ్చేయమని అంటారు. అంటే ఏం చూసి రావాలి మీ దగ్గరికి? అసలు పెళ్ళి అంటే ఏంటి? అందం చూసి రావడమా? పెళ్ళంటే ఇద్దరు లైఫ్స్ కలిసి ముందుకెళ్ళడం. ఇద్దరు కలిసి ఉండాలంటే అడ్జస్ట్మెంట్ ఉండాల్సిందే, హ్యాపీగా ఉండాల్సిందే. హ్యాపీగా ఉండాలంటే అడ్జస్ట్మెంట్ ఉండాల్సిందే. వదిలేసి నా దగ్గరికి రా అంటే ఏంటి అర్థం? మీ అందం చూసి రావాలా లేకపోతే ఏంటి? అసలు మీలో ఏం చూసి రావాలి? మనమే అందుగా తెలమా మై డియర్ సిస్టర్? ఓకే, అందంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, బట్ మనకంటే అందమైన వాళ్ళు లోకంలో లేరా? ఈ భూమి మీద ఎన్నో మంది, ఎన్నో కంట్రీస్, ఎన్నో కాంటినెంట్స్, ఇంతమంది మనుషులు, ఇన్ని కోట్ల మంది జనాలు, వీరందరిలో నేనే అందగత్తే అని ఫీల్ అయిపోతే ఎట్లా? రేపు ఖచ్చితంగా తల్లిదండ్రులను వదిలేసి వచ్చిందంటే రేపు మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్తాడు. రోడ్డు మీద ఎవరన్నా కనబడితే వాళ్ళు వచ్చి మాట్లాడి సెట్ అయ్యేదో మాట్లాడాడు అనుకో, నీ భార్యను వదిలేసి అన్నది అనుకో, ఎంతసేపు? రేపు నీ మాట విన్నట్టే వాళ్ళ మాట విని నిన్ను వదిలేస్తాడు. ఎంతసేపు పడుతుంది? పిల్లలు ఆగం. ఎంతసేపు, ఎంతసేపు క్షణాల్లో కొంతమంది ఉంటారు వెర్రి బాబులు,
వింటారు. అందం చూసి ఓ నా భార్య ఇంత అందగత్తె, నా భార్య కోసం నా తల్లిదండ్రులు కూడా వదిలేసి వస్తా అని వస్తారు. సరే, మీరు అట్లాంటి వాళ్ళను కోరుకుంటారు. మీరు ఓ నా హస్బెండ్ నా కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేశాడు వా అని గొప్పగా చెప్పుకుంటారా? ఎంత వేస్ట్ మాట అంటే అది. నీ కోసం తల్లిదండ్రులను వదిలేసినాడు, రేపు నీకంటే అందంగా వేరే వాళ్ళు కనబడితే వాళ్ళ కోసం నిన్ను వదిలేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంతో టైం పట్టదు. ఈజీ అతనికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది మైండ్లో. ఇష్టమైన వాళ్ళను వదిలేయడము అనే కాన్సెప్ట్ నువ్వు నేర్పించేశావు ఆల్రెడీ. తల్లిదండ్రులు వదిలేశాడు, నీ దగ్గరకు వచ్చాడు, బాగానే ఉంది కొన్ని రోజులు. తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళు అందంగా ఉన్న వాళ్ళు కనిపించారు, నిన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎంత ఈజీ! ఇది ఎవరు నేర్పించారు? నువ్వే కదా. ఈ చిన్న చిన్నవి అర్థం చేసుకోకపోతే ఎలా లైఫ్లో ఎలా? ఈ చిన్న చిన్న రేపు పొద్దున్న మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా సేమ్ ఇట్లా చేస్తే రేపు పిల్లలు కూడా అట్లనే చేస్తారు. ఎప్పుడైనా మనం ఏం చేస్తే మన తల్లిదండ్రులకి అదే మనకు లైఫ్లో జరుగుతుంది. దేవుడు చూస్తాడు, దేవుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటావో, నీ బిడ్డలు ఎలా ఉండాలి నీతో అనుకుంటావో నువ్వు అలా ఉండు మీ తల్లిదండ్రులతోటి. ఓకే, చాలు. ఒకటేమని నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలారా, మై డియర్ సిస్టర్స్, దయచేసి అత్తమామలు లేని సంబంధము, సరే అది మీ ఇష్టము, బట్ నేను మీకు సజెషన్ ఇచ్చేది ఏంటంటే అత్తమామలు లేని సంబంధం కంటే కూడా అత్తమామలు ఉన్న సంబంధము మీరు చేసుకుంటే అట్లాంటి పర్సన్కి, మీ హస్బెండ్కి ప్రేమ కేరింగ్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మీ మీద కూడా ప్రేమ కేరింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాడు. చిన్న చిన్న అపార్థాలు ఏమైనా వచ్చినా మీతో కలిసి ఉంటాడు, మిమ్మల్ని వదిలేయడు. అలాగని తల్లిదండ్రులు లేని వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని కాదు, చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఏమో కొన్ని పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు, బట్ పర్టికులర్గా ఓ వీళ్ళకి తల్లిదండ్రులు లేరు వీళ్ళని చేసుకుంటా, ఓ వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయారంట లాస్ట్ ఇయర్లో నేను హ్యాపీ వీళ్ళని చేసుకుంటా, అట్లా ఉండకండి. దయచేసి మంచిగా ఉండే వాళ్ళను మంచిగా ఉండనివ్వండి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. నా తల్లిని చూసుకున్నట్టు నా భార్యను చూసుకోవాలి అన్న ఆలోచన ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలుసు. అలాంటి వాళ్ళని అలాగే ఉండనిద్దాం. కరప్ట్ చేయొద్దు దయచేసి. బాయ్స్, మై డియర్ బ్రదర్స్ కూడా, మీరు అలా మాట్లాడే వాళ్ళని అసలు చేసుకోవద్దు ప్లీజ్. అలా మాట్లాడే వాళ్ళను రిజెక్ట్ చేస్తే మంచిది. మీరు చెప్పండి క్లియర్గా, నేను తల్లిదండ్రులను వదిలేసి రాలేనమ్మా, నువ్వు ఇంకొకరిని చూసుకో, నువ్వు ఎంత అందంగా ఉన్నా నాకు అవసరం లేదు, నీ అందం నాకు అవసరం లేదు. అందం టెంపరరీయే, అందం పర్మనెంట్ కాదు. ఈ అందం అనేది పర్మనెంట్ కాదు. పళ్ళు రాలిపోతాయి ముసలోళ్ళు అయితే, హెయిర్ పోతుంది, అంత పోతుంది. కానీ పర్మనెంట్ లవ్, కేరింగ్, నాకు అది కావాలి. నా తల్లిదండ్రులు నన్ను ఎలాగైతే చూసుకున్నారో నా భార్యను నేను అలాగ చూసుకోవాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు నిన్ను వదిలేసి రేపు నిన్ను కూడా వదిలేసి వేరే వాళ్ళ దగ్గర నేను వెళ్ళలేను. అట్లాంటి హ్యాబిట్ నేను నేర్చుకోలేను. ప్రేమగా చూసుకున్న వాళ్ళను దూరం చేసుకునే ఆ బ్యాడ్ హ్యాబిట్ నేను నాలోకి తెచ్చుకోలేను. దయచేసి మీరు వేరే చూసుకోండి. మీరు ఎంత అందంగా ఉన్నా మాకు అవసరం లేదు. మీ అందంతో, మేకప్లతో, అందంతో మాకు పని లేదు అని క్లియర్గా చెప్పేసేయండి. రేపు మీరు కారా అత్తమామలు? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే మీరు కారా అత్తమామలు? ఏహే, ఇవన్నీ చిన్నప్పటి నుంచో చూస్తున్నా ఈ స్టోరీ. ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఒక స్టోరీ ఉంది, సేమ్ ఇదే. తల్లిదండ్రులను ఒకతను ఇక్కడ ఆర్ఫనేజ్లోనో ఇక్కడ పడేస్తే వాళ్ళ పిల్లడు వచ్చి అంటాడు అనమాట, డాడీ నేను రేపు నిన్ను కూడా పెద్ద అయినాక అట్లనే చేస్తా అని అంటాడు అనమాట. అది చూడగానే, నా ఫస్ట్ టైం వినగానే, అది కరెక్టే కదా, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. బట్ ఇన్ని రోజులు కూడా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఆ సిచ్యువేషన్ ఇంకా ప్రజెంట్ సొసైటీలో సిచ్యువేషన్ అలాగే ఉందంటే నాకు షాక్గా ఉంది. అంటే ఏం మారట్లేదా రోజు రోజుకి సొసైటీలో?
అంటే మంచి పెరుగుతుందా రోజు రోజుకి, చెడు పెరుగుతుందా? ఇంకా అట్లనే ఉందా పరిస్థితి? రేపు పొద్దున భయమేస్తుంది, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని చేసుకొని రేపు పొద్దున వాళ్ళని ఏమైనా చేసినా చేస్తే ఏదైనా తినే దాంట్లో ఏమైనా కలిపి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారేమో అని భయమేస్తుంది నాకు. అమ్మో మై డియర్ సిస్టర్స్, మీకు బ్రదర్స్ ఉంటారు కదా, మీ బ్రదర్ని కూడా పెళ్లి చేసుకునే అమ్మాయి నువ్వు మీ తల్లిదండ్రులు వదిలేసి నా దగ్గరకు వచ్చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా? మీ తమ్ముడితో నీకు రిలేషన్ బ్రేక్ చేసే వాళ్ళు నీకు వాళ్ళతో నువ్వు మీరు పంపిస్తారు, వాళ్ళతో పెళ్లి చేస్తారా? మరి మీరెందుకు అట్లా కోరుకుంటారు? ఒకసారి మనం ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్, ఏదైనా పరిస్థితిలో అక్కడ నేనుంటే ఎలా అని ఆలోచించండి. సేమ్ సిచ్యువేషన్ నాకు వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించండి. మీరు అంటారు ఈజీగా, మీరు మీ తల్లిదండ్రులు చూసి నా దగ్గరకు వచ్చేయండి అని అంటారు, వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అంటారు. అదే మాట మీ తమ్ముడితో కాబోయే భార్య చెప్పిందనుకో, ఏ తమ్ముడు ఏ మేడం ఎట్లాంటిది, ఆ వాళ్ళని చేసుకోవద్దురా నువ్వు అని అంటావా? నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి ఆమె చెప్పింది కూడా కరెక్టేరా? నీతో నాకు రిలేషన్ బ్రేక్ అవసరం లేదు, బ్రేక్ చేసుకో, వెళ్ళిపోయి నీ భార్యతో ఉండు అని అంటావా? సరే నువ్వు అట్లా అంటావు, అతను వెళ్ళిపోతాడు. నీతో రిలేషన్ బ్రేక్, తమ్ముడు బ్రేక్ చేసుకున్నాడు, రేపు వైఫ్తో కూడా బ్రేక్ చేసుకుంటాడు. మై సిన్సియర్ రిక్వెస్ట్, అత్తమామలని అవమానించకండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ హస్బెండ్ పేరెంట్స్ అయినా మీ పేరెంట్స్ అయినా ఒకటే అనుకోండి. మై డియర్ బ్రదర్స్, మీరు కూడా మీ పేరెంట్స్ అయినా మీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అత్తమామలైనా ఒకటే ఒకటేలాగా ట్రీట్ చేయండి. సొసైటీలో చాలా గొడవలు చూస్తుంటాను నేను, హస్బెండ్ వైఫ్ కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అసలు కొట్లాడు కాదు, ఫస్ట్ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏం మాట్లాడుతుంటారంటే, అత్తమామలను ఎలా సంబోధిస్తుంటారంటే, మీ అమ్మ వచ్చింది, మీ నాన్న వచ్చాడు, లేకపోతే మీ అమ్మ ఫోన్ చేసింది, ఇగో ఫోన్, ఇగో మీ నాన్న ఫోన్ చేశాడు. అమ్మాయిలు కూడా అంతే, ఇగో మీ అమ్మ ఫోన్ చేసింది, మీ అక్క ఫోన్ చేసింది, లేదా మీ నాన్న ఫోన్ చేశాడు, ఇగో ఫోన్, లేకపోతే మీ నాన్న ఆ రోజు ఇట్లా అన్నాడు కదా. అరే మీ నాన్న మీ అమ్మ ఏంది, అత్తయ్య మా అమ్మ ఇలా అన్నాడు, దానికంటే ఎక్కువగా అమ్మ ఫోన్ చేసింది తీసుకో, లేదా నాన్న ఫోన్ చేశాడు తీసుకో, అంటే అత్తమామలను అమ్మ ఫోన్ చేసింది, నాన్న ఫోన్ చేసింది, ఇలా మాట్లాడితే ఏమైంది, అత్త మామ అని మాట్లాడితే ఏమైంది? మీకు తెలియదు, ఇలా గనక మాట్లాడితే హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న ఆ బాండింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ అవుతుంది, తెలియకుండానే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఒక హస్బెండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు తెలుసా, అంటే హస్బెండ్ నా తల్లిని నా భార్య అత్త కాకుండా ఇంకా అమ్మను పిలిచిందనుకో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే, రేపు పొద్దున ఏమన్నా భార్యతో చిన్న చిన్న గొడవలైనా కానీ ఈమె ఈ తప్పు చేసినా కానీ నా తల్లిని అమ్మ అని పిలుస్తుంది, నా తల్లిని బాగా చూసుకుంటుంది కాబట్టి సరే పోనీలే బాగుందాం కలిసి ఉందాం, సరే నీ తప్పైనా కానీ ఐఎమ్ ఫర్గివింగ్. ఇలాంటి బాండింగ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇదొక సొల్యూషన్, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే 100% ఇది ట్రై చేసి చూడండి. సరే మీకు ఇష్టం లేకున్నా మీరు ఒకసారి అని చూడండి, మీకు అత్తమామల్ని అత్తయ్య అని పిలవడం ఇష్టం లేదు అంటే మీ ఆయన దగ్గర అత్తమ్మ అని పిలవడం, మీ అమ్మ ఫోన్ చేస్తుంది ఇట్లా అనకుండా అత్తయ్య అని అన్న చూడండి ఒకసారి. అత్తయ్య గారు ఫోన్, అత్తయ్య గారు గారు వద్దులే సరే మీకు అంత ప్రాబ్లం ఉంటాయి, అత్తయ్య ఫోన్ చేస్తున్నాను, ఇదేంది కొత్త బిహేవ్ చేస్తున్నా వైఫ్, ఏదో మార్పు వచ్చింది అని మీతో ప్రేమగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. అలా మీ మీద ప్రేమ తెచ్చుకోండి, అలా మీ మీద ప్రేమ పెంచుకోండి. సేమ్ అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అయినా అంతే, ఇద్దరికి వర్తిస్తుంది ఇది. గొడవలు అనేది తగ్గిపోయి బాండింగ్ అనేది, ప్రేమ అనేది పెరుగుతుంది. ఆ ప్రేమ మీరిద్దరూ ప్రేమగా ఉండడం చూసి రేపు పొద్దున మీ బిడ్డ కూడా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లలు ఎప్పుడైనా ఓ తల్లిదండ్రులు ఇంత ప్రేమగా ఉంటారు, నేను కూడా నా భార్యతో అంత ప్రేమగా ఉండాలని నేర్చుకుంటాడు, నా తల్లిదండ్రులు నాపైన ఎంత ప్రేమ చూపిస్తున్నారు. సో
నేను కూడా నా భార్యకు ప్రేమ చూపించాలని నేర్చుకుంటాడు. మీరే గొడవలు పడుతుంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి చే ఏం గొడవలు ఇది ఇంట్లో ఉండద్దు నేను అనుకుంటు, ఇంట్లో ఉండబుద్ది కాదు అట్లాంటి వాడు, ఇంట్లో ఉండనోడికి ప్రేమ అంటేటో మళ్ళీ తెలీదు. రేపొద్దున భార్య పెళ్లి చేసుకున్నాక భార్యని ఎలా ప్రేమ చూసుకుంటాడు, వాడు కూడా గొడవలు పడతాడు. ఇవన్నీ మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి, కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఏమవుతుంది సొసైటీలో, ఎలా అది వెళ్తుంది. ఈరోజు ఒక పని చేస్తే ఒక మాట అంటే రేపు అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. ఇష్టం నోరు వచ్చింది ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా అంటే రేపొద్దున ఏదో పెద్దది జరగడానికి ఈ మాటలు గీటలు అన్నీ కలిసి కలిసి చైన్లాగా ఫాన్ అయ్యి అన్నీ రేపొద్దున వస్తాయి బయట, పెద్ద గొడవలు అవుతాయి, విడిపోయేదాకా వస్తుంది. ఈరోజు డైవర్సులు గీవర్సులు ఎందుకు అవుతున్నాయి, డైవర్సులు ఎందుకు అవుతున్నాయి ఒకసారి గూగుల్ కొట్టి చూడండి. ఎన్ని పెళ్ళిళ్ళు డైవర్స్ అయిపోతున్నాయి, ఎంత టైంలో డైవర్స్ అయిపోతున్నాయి. చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి, మళ్ళీ ఏముండదు అక్కడ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే మీ లైఫ్ పార్ట్నర్ తల్లిదండ్రులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ఉంటారో వాళ్ళతో కూడా అలాగే ఉండడానికి ట్రై చేయండి, లైఫ్ హ్యాపీగా కనిపిస్తుంది, లైఫ్ హ్యాపీగా కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య ప్రేమ, బాండింగ్, కేరింగ్ డబుల్ ట్రిబుల్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి, మీరు ఇంకా అలాగే ఉంటారు, ఏ గొడవలు రావు. చూడండి మీరు, మీకు మీ లైఫ్ పార్ట్నర్ మధ్య ఏ గొడవలు రావు, వస్తాయి. వచ్చినా ఇంతకుముందు మీకు ఆ గొడవలు తగ్గిపోవడానికి పట్టిన టైం కంటే ఇప్పుడు ఆ విభేదాలు గొడవలు తగ్గే టైం తగ్గిపోతుంది, ఆ టైం తగ్గిపోతుంది. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇంతకుముందు మీరే గొడవ పడినప్పుడు మీరు మీ హస్బెండ్ మాట్లాడుకోలేదు, మీరు మీ లైఫ్ పార్ట్నర్ మాట్లాడుకోలేదు, మాట్లాడుకోకుండా మళ్ళీ కలిసి మాట్లాడతారు ఎలాగైనా, అదిగో ఆ గ్యాప్ అనేది, ఆ టైం అనేది తగ్గిపోతుంది అంటున్నా ఈసారి. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా ఆ లైఫ్ పార్ట్నర్ హస్బెండ్ వైఫ్ ఆలోచిస్తారు, అరే నా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ఐ విల్ ఫర్గివ్ దెమ్ అని చెప్పి అనుకొని మళ్ళీ కలిసి ఉంటారు వెంటనే. ప్లీజ్ తల్లిదండ్రులను అవమానించకండి, ప్లీజ్ అత్తమామల్ని అవమానించకండి. వదిలేసిరా, వదిలే అని మాట్లాడకండి. ఎవరైనా కానీ నాకు జరగలేదు ఇది, నాకు జరిగిందని నేను చెప్పట్లేదు, నాకు ఇది అసలు జరగలేదు, బట్ వేరే వాళ్ళకి జరిగినా నేను తట్టుకోలేదు. నేను తట్టుకోలేదంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి మాటలు వింటేనే.